తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాంపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏకకాలంలో 10 చోట్ల మాజీ పోలీస్ అధికారుల ఇళ్లలో పంజాగుట్ట పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రణీత్రావు ఇచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్రావు ఇంటితో పాటు పలువురు మాజీ అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ అధికారి ఇంటి నుంచి 2 ల్యాప్టాప్లు, 4 ట్యాబ్లు, 5 పెన్ డ్రైవ్లు, 1 హార్డ్ డిస్క్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మాజీ అధికారులతో పాటు మరో 2 అడిషనల్ ఎస్పీలు, 2 డిఎస్పీల పాత్రపై దర్యాప్తు కొనసాగుతుంది. మాజీ డీఎస్పీ ప్రణీత్రావు 7 రోజుల కస్టడీ ఇవాళ్లతో ముగియనుంది. విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఇప్పటివరకు జరిగిన విచారణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు సహకరించిన వారి అందరి పేర్లు ప్రణీత్రావు వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రణీత్రావు ఇచ్చిన స్టేట్మెంట్ను ఇవాళ కోర్టుకు సమర్పించనుంది స్పెషల్ టీం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.